వీళ్ళంతా ఆరోగ్య మిత్రులు. ఏడుస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇప్పటికైనా జ్ఞానోదయం అవుతుందో లేదో చూడండి ఒకసారి. బాబు వస్తాడు, జాబ్ వస్తుంది అని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు. ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఇవాళ బాబు వచ్చాడు, ఉన్న జాబులు కూడా వెతుకుతా ఉన్నాడు. ఆరోగ్య మిత్రులు ఆ రోజు అందరూ వీళ్ళంతా డిగ్రీలు చదివిన వాళ్ళు. ఆ రోజు ఆన్లైన్ ఎగ్జామ్ రాసి వీళ్ళందరికీ రిక్రూట్మెంట్ జరిగింది. వీళ్ళందరికీ రిక్రూట్మెంట్ కూడా ఎగ్జామ్ ద్వారా జరిగిన రిక్రూట్మెంట్. అటువంటిది ఈ రోజు వాళ్ళందరినీ ఉద్యోగాలు ఊడబెరుకుతూ జీవో జారీ చేశారు. ఆరోగ్య మిత్రులు జారు దాదాపుగా 6000 మందిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల్లో నుంచి ఊడబెరికారు. ఆన్లైన్ ఎగ్జామ్ రాసి ఆ రోజు వాళ్ళు క్వాలిఫై అయ్యి ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఇప్పటికి 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళలో 8 ఏళ్ళ నుంచి ఉద్యోగాలు చేస్తా, నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి ఊడబెరికారు. చంద్రబాబు నాయుడు గారికి ఉసూరు ఖచ్చితంగా తగులుతుంది. కనీసం ఇప్పటికైనా జ్ఞానోదయం చెంది మానవత్వం ప్రదర్శించి వాళ్ళ ఉద్యోగాలను వాళ్ళని రీస్టోర్ చేయడమే కాకుండా వాళ్ళను రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకనంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పింది ఇదే మాటే. అధికారంలోకి వచ్చిన వెంటనే అందరినీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ఇవాళ వెనకడుగు వేస్తూ ఉన్నారు, ఉన్న ఉద్యోగాలు కూడా పెరుగుతూ ఉన్నారు. గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలో గట్టిగా గడ్డి పెట్టే విధంగా వాళ్ళు కనీసం వాళ్ళ కన్నీటితోనే వాళ్ళు గడ్డి పెడతారు. అప్పటికైనా గడ్డన తిని కొంత బుద్ధి తెచ్చుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు కొడతా ఉన్నాం. ఖచ్చితంగా వీళ్ళందరికీ మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఆరోగ్య మిత్ర వాళ్ళకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం తల్లి. సపోర్ట్ చేయడమే కాకుండా కొనసాగించండి. చంద్రబాబు చేసినా కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వస్తుంది, ప్రజల ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ రీస్టోర్ కూడా చేస్తాం.